శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాత్. మీన రాశి వారికి మే 15వ తారీఖున 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, మీన రాశి నుండి ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటామో ఆ రాశి నుండి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో బుధుడు రవి కలిసి ఉన్నాడు. బుధాదిత్య యోగ వ్యాపారం నియోగం కనబడుతుంది. కుటుంబకు సంబంధించిన వ్యాపారాలు చేసేవాడు, అంటే బట్టల వ్యాపారం కానీ జ్యువెలరీ వ్యాపారం చేసిన వాడు కానీ, అంటే ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పిన వాళ్ళందరికీ మంచి అద్భుతమైన లాభదాయకమైనటువంటి అవకాశం ఉంది. ఈ 15 రోజుల్లో అనుకోని ఒక అకస్మాత్తుగా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తృతీయంగా శుక్రుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి వాడు చేసే ప్రతి పనిలో మంచి ఫలితాలు రావడం, శుక్రబలం బాగుంది కాబట్టి డిఫరెంట్గా సక్సెస్ కనబడే అవకాశం ఉంది. పంచంలో రాహు ఉన్నాడు కాబట్టి పిల్లల ద్వారా కొంచెం మనోవేదన పొందే అవకాశం కనిపిస్తుంది. పిల్లలు అంటే సంతానం ద్వారా, సంతానం చేసే పిల్లలు చేసే చదువుల్లో అనుకోండి, పిల్లలు చేసే వ్యవహారంలో అనుకోండి, వాళ్ళు అనుకున్న ఎగ్జామ్స్ పాస్ అవ్వకపోతే మానసిక ఒత్తిడి అనుకోండి, లేకపోతే వాళ్ళ యొక్క పెళ్లి గురించి మానసిక ఒత్తిడి పొందడం ఏంటి, లేకపోతే పెళ్లి లేనా వాళ్ళకి ఏదో ఇబ్బందులతో మనోవేదన పొందడం, ఇలాంటివన్నింటికి కూడా కారణత్వం ఇక్కడ వహించే అవకాశం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు అంటే అష్టములో గురుడు ఉన్నప్పటికీ కూడా లగ్నాధిపతి ఉన్నాడు కాబట్టి, రాశ్యాధిపతి ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. హెల్దీ ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. రాజ్యంలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఉద్యోగ విషయంలో కొంతవరకు కొంత కన్సిస్టెంట్గా కొంత ఇబ్బందులు కలుగుతుంటాయి. తప్పనిసరైన విషయంలో పరిస్థితుల్లో మనం చేసుకుంటుంటాం ఉద్యోగము. ఇటువంటి పరిస్థితుల్లో మానవేదన పొందుతూ కొంతవరకు రిలీఫ్ అవ్వడానికి అవకాశం ఉంది. 15వ తారీఖు బాగా కనిపిస్తుంది కదా, 1.5 మంత్ పడుతుంది ఇబ్బంది నుండి బయటపడడానికి సంపూర్ణ ఫలితం ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. ఇది రాకుండా లాభంలో కుజుడు ప్లస్ కేతు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి, కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం కాబట్టి భూమి మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల 100కి 100 రూపాయలు లాభం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ స్టీల్ సిమెంట్ ఐరన్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళందరూ కూడా, పవర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్ వాటర్ సంబంధించినటువంటి వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ, ట్యూటోరియల్స్ కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ రన్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ ప్రతి రూపాయికి రూపాయి లాభంగానే వ్యవహారం నడుస్తుంది. ఇటువంటి గురుకులకే చదువుకునే విద్యార్థులకు మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక్కసారిగా ఉన్నటువంటి కొంచెం మిస్ఫైర్ అయినట్టు కనిపిస్తుంది. డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ పూర్తిగా గురుబలాన్ని పెంచుకోవడానికి, గురుమంత సాధన చేయడానికి ప్రయత్నించగలిగితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి.